నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటితో మృతి చెందాడు ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే ఆ స్థానం గెలుపు కోసం ఇరు పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు జగన్ అన్న వస్తాడు నంద్యాలలో ప్రచారం చేస్తాడని వైసీపీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు అయితే అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తున్నారని జగన్ కు కార్యకర్తలు వినవించుకుంటున్నారట ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు నంద్యాలలో మాకం వేసినప్పటికీ వారు చేస్తున్న వ్యూహాలకు జగన్ కొత్త వ్యూహాలతో ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా ప్రచారానికి సిద్ధమవుతున్నారు ఈ ప్రచారంలో ఉప ఎన్నికల పేరుతో అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చిన తెలుగుదేశం నాయకులను నిలదీసే ప్రక్రియ జరుగుతుందట అంతేకాకుండా కేవలం ఎన్నికలలో విజయం కోసం ప్రభుత్వం ప్రకటిస్తున్న హామీలతో ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నారో వివరించనున్నారట ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా గెలుపొందిన నాయకులు తెలుగుదేశం వారు ఎలా పార్టీలకు తీసుకున్నారో వివరిస్తారట నంద్యాలలో వైఎస్ఆర్సీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ ఉత్సాహాన్ని పార్టీ శ్రేణులకు నూరిపోస్తున్నాడట అయితే ఈ ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు పార్టీల మధ్య జరగడం లేదు ఇద్దరు పార్టీ అధినేతల మధ్య జరిగే యుద్దం ఇదిలా ఉంటే వ్యూహాలకు ప్రతి వ్యూహాలకు కనుగొనే పనిలో ఇరు పార్టీ నాయకులు ఉండగా నంద్యాల ప్రజలు మరి ఏ పార్టీ నాయకుడికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్లో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేన్యూస్ తెలుగు ఛానల్